పిల్లలు బడి మానేస్తే తల్లిదండ్రులను ఒప్పించి బడికి తీసుకువచ్చే బాధ్యత సచివాలయ ఉద్యోగులు టీచర్ల మీద పెడుతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. పిల్లలు బడికి రాకపోతే ఫోన్కి మెసేజ్ వస్తుందని, 2-3 రోజులు బడికి రాకపోతే వాలంటీర్ ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుంటారని అన్నారు. హస్తాల ద్వారా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కోట్లాది మంది తల్లులు ఎదురు చూస్తున్నటువంటి అపూర్వమైన ఘట్టం అమ్మఒడి 2వ విడత కార్యక్రమం, పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం, చిన్నారి బాల బాలికలకు మేనమామ ఇచ్చే సంక్రాంతి కానుక జగనన్న అమ్మఒడి.